ఇక తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఎన్నికైన సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం నేటితో ముగియనుంది. అయితే ప్రతి 4 నెలలకు ఒకసారి ఇదే కార్యక్రమం నిర్వహిస్తామని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు. ప్రసత్న ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఈ ప్రజాపాలనకు సంబంధించేసి ఈరోజు ఈ యొక్క చివరి రోజు కాబట్టి పెద్ద ఎత్తున కూడా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ప్రజాపాలన సంబంధించిన దరఖాస్తు స్వీకరించే కేంద్రం వద్దకు వస్తున్న పరిస్థితి అయితే ప్రజెంట్గా అంటే ఈరోజు 28వ తారీఖు నుండి ప్రారంభమైనటువంటి ఈ యొక్క ప్రజాపాలనకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ నేటితో ముగియనుండటంతో ఈ మొత్తం కూడా తాంతంగా మొత్తం కూడా అధికారులు మాత్రం దగ్గర నుండి కూడా పర్యవేక్షిస్తున్న సందర్భం అయితే నెలకొందని చెప్పవచ్చు. నిన్నటి వరకు కూడా ఈ యొక్క ప్రజాపాలనకు సంబంధించి దాదాపు 10,48,677 మంది లబ్ధిదారులు అప్లికేషన్ పెట్టుకున్నారని చెప్పేసి కూడా అధికారులు వెల్లడించడం జరిగింది. నేడు చివరి రోజు కాబట్టి ఈ రోజు పెద్ద సంఖ్యలో కూడా వచ్చి దరఖాస్తులు పెట్టుకునే అవకాశం ఉందని కూడా అధికారులు చెప్పిన సందర్భం అవుతుంది. ఈ రోజుతో అది ఈ యొక్క ప్రక్రియ దరఖాస్తు ప్రక్రియ ముగియనుండటంతో దీనికి సంబంధించి ఆన్లైన్ ప్రక్రియను కూడా ప్రారంభించాలని చెప్పి అధికారులు నిర్ణయించుకున్నారు. ఈ రోజు నుంచి ఆన్లైన్ ప్రక్రియ కూడా ప్రారంభం కానుండటం జరుగుతుంది. అంటే ఇప్పటివరకు చేసుకున్నటువంటి దరఖాస్తులకు సంబంధించి ఆన్లైన్ చేయాలన్న ఉద్దేశంతో దానికి సంబంధించి డాటా ఎంట్రీ ఆపరేటర్లకు కూడా శిక్షణ కార్యక్రమం కూడా కంప్లీట్ చేయడం జరిగింది. డాటా ఎంట్రీ ఆపరేటర్లు ఈ రోజు నుండి కూడా ఎవరైతే దరఖాస్తు పెట్టుకున్నారో ఆ దరఖాస్తు తీసుకున్నటువంటి వ్యక్తులందరూ కూడా దాన్ని ఆన్లైన్ చేసే ప్రక్రియను నేటి నుండి కూడా ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించి వాటి పూర్తి స్థాయిలో శిక్షణ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డాటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి వాళ్ళు ఎంటర్ చేసేటప్పుడు దానికి సంబంధించి పర్యవేక్షక బృందాలను కూడా అధికారులు ఏర్పాటు చేసిన సందర్భం అయితే ఉండడం జరిగింది. దీనికి సంబంధించి ఆ డాటా ఎంట్రీ ఆపరేటర్ ఎప్పుడైతే ఒక ఫామ్ ఫిల్ చేసిన తర్వాత ఆ ఫిల్ చేసినటువంటి ఫామ్కి సంబంధించి ఎప్పుడైతే దాన్ని ఎంటర్ చేస్తారో ఎంటర్ చేసిన తర్వాత దానికి సంబంధించి ఆ డాటా ఎంట్రీ ఆపరేటర్ రెడ్ పెన్ తోటి ఒక అక్కడ స్టిక్ చేసేసి అతని యొక్క సంతకం దాని మీద పెట్టాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఎందుకంటే ప్రతి ప్రతి యొక్క డాటా అనేది క్లియర్గా ఎంటర్ కావాలి. ఈ ప్రతి దరఖాస్తు కూడా గవర్నమెంట్ చేరుకోవాలన్న ఉద్దేశంతో అధికారులు మాత్రం దీనిపై ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకున్న సందర్భం అయితే మనకు కనబడుతుండే జరిగింది. సో డాటా ఎంట్రీ ఆపరేటర్లు కావాల్సినటువంటి రీతిలో శిక్షణ ఇచ్చారు. దీనికి సంబంధించి ఈ మొత్తం కూడా అంటే ఈ డాటా ఎంట్రీ మొత్తాన్ని కూడా వచ్చినటువంటి దరఖాస్తులన్నింటినీ కూడా 12వ తారీఖు వరకు కూడా మొత్తం పూర్తి స్థాయిలో ఆన్లైన్ చేయాలని చెప్పేసి కూడా నిర్ణయించుకోవడం జరిగింది. 12వ తారీఖు వరకు కంప్లీట్ చేసిన తర్వాత దీనికి సంబంధించి మొత్తం కూడా ఆ తర్వాత ఎవరైతే ఆ లబ్ధిదారులు ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకున్నారో అప్లికేషన్స్ పెట్టుకున్న వారి ఇళ్ళకి వెళ్ళేసేసి కూడా దానికి సంబంధించి ఎంక్వైరీ చేయాలని చెప్పి కూడా నిర్ణయించుకోవడం జరిగింది. అంటే ప్రతి దరఖాస్తుదారుడికి కూడా ప్రభుత్వ పథకం అందే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. ప్రతి దరఖాస్తు ఎవరైతే లబ్ధిదారు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ పథకాలు అందాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి అనుగుణంగా కూడా అధికారులు వారికి సంబంధించి ఉన్నటువంటి వ్యక్తులు కానీ డాటా ఎంట్రీ ఆపరేటర్ కూడా శిక్షణ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే ప్రతి దరఖాస్తును కూడా ఖచ్చితంగా ఎంటర్ చేయాలి, ఆన్లైన్ చేయాలి. ఆన్లైన్ చేసిన సంబంధించి దాని మీద ఒక సంతకం కూడా వాళ్ళు పెట్టాలి, ఎందుకంటే మేము ఎంట్రీ చేసిన ఫామ్ అయిపోయిందని. ఆ తర్వాత దరఖాస్తులు ఎప్పుడైతే ఎంటర్ చేసినారో ఎంటర్ చేసిన తర్వాత ఉన్నటువంటి దరఖాస్తులన్నింటినీ కూడా సంబంధిత ఎంఆర్ఓలు ఎండిఓలు అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ సంబంధించి వాళ్ళ పర్యవేక్షణలో ఉంచుకోవడం జరిగింది. దానికి సంబంధించి కొన్ని స్పెషల్ రూమ్స్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. సో వచ్చినటువంటి దరఖాస్తులు ఎప్పుడైతే కంప్లీట్ చేశారో ఆన్లైన్ చేసిన తర్వాత ఆ దరఖాస్తులన్నింటినీ కూడా వాళ్ళు ఎంపిక చేసినటువంటి వాళ్ళు ఎంచుకున్నటువంటి గదుల్లో ఉంచేసేసి దానిపై పూర్తి స్థాయిలో మున్సిపల్ కమిషనర్లకు అదేవిధంగా ఎంఆర్ఓలకు ఎండిఓలకు కూడా అప్పచెప్పడం జరిగింది. వారి యొక్క పర్యవేక్షణలోనే ఆ యొక్క దరఖాస్తు ఫామ్స్ కూడా ఉండడం జరిగింది. ఈ రోజుతో ముగియనుండటంతో ఇప్పటివరకు కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మాత్రం 10,43,677 దరఖాస్తులు రావడం జరిగింది. ఈ రోజు కూడా పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది కాబట్టి దానికి అనుగుణంగా కూడా అధికారులు చర్యలు తీసుకున్నారు. నేటితో ఈ ప్రక్రియ ముగిస్తుందని చెప్పలేదు. తర్వాత 4 నెలల తర్వాత కూడా మళ్ళీ యొక్క ప్రక్రియ కంటిన్యూ అవుతుంది. ఎవరైతే దరఖాస్తు చేసుకోలేదో వాళ్ళు అప్పుడు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్పిన సందర్భం అవుతుంది. దానికి అనుగుణంగా కూడా అధికారులు ఇక్కడ వస్తున్నటువంటి లబ్ధిదారులకు కూడా ప్రతి లబ్ధిదారు కూడా తప్పనిసరిగా మీరు మీకు సంబంధించి ఏమైతే కావాలనుకుంటున్నారో ఏ పథకం అయితే కావాలనుకుంటున్నారో దానికి సంబంధించి ఖచ్చితంగా ఫామ్ను నీట్గా ఫిల్ చేసేసి దాని కింద మీ యొక్క సంతకాన్ని పెట్టేసేసి అప్పగించండి. సంతకం పెట్టిన తర్వాత సంబంధించి ఫోన్ నెంబర్ ఖచ్చితంగా ఫోన్ నెంబర్ మాత్రం వేయటం మాత్రం మర్చిపోవద్దని చెప్పేసి కూడా అధికారులు చెప్తూ ఉండడం జరిగింది. ఎందుకంటే దీనికి సంబంధించి ఆన్లైన్ అయిన తర్వాత దానికి సంబంధించి ఏ దరఖాస్తుదారుడు ఉండో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆన్లైన్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఫోన్ నెంబర్కు మెసేజ్ రావడం జరుగుతుంది. సో మెసేజ్ ఇచ్చిన తర్వాత వాళ్ళ ప్రక్రియ కంప్లీట్ అయిపోయినట్టు అంటే వాళ్ళు అప్లై చేసుకున్నట్టు కూడా వీళ్ళకు లబ్ధిదారుడికి తెలియని ఉన్నది. సో దానికి అనుగుణంగా కూడా అధికారులు మాత్రం చర్యలు తీసుకోవడంతో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తం మాత్రం ఈ దరఖాస్తుల ప్రక్రియ మాత్రం పూర్తి స్థాయిలో సజావుగా కొనసాగుతుంది. నేటితో మాత్రం ఈ ప్రక్రియ కంప్లీట్ కానుంది. రత్న. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు.